అంటే అది ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్తున్నారు కదా అత్తయ్య గారు పాపం వెళ్ళనివ్వండి అమ్మా ఈ రోజు వెళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ నే చెడగొట్టాలని చూస్తున్నారేమోనని నాకు అనుమానం నీలాంజన సమాభాసం సమాభాసం ఓం మఖాయై నమః ఓం మఖాయై నమః అమూల్య నాకు నిజమైన భార్య కాకపోయినా ఇప్పటికే రెండు సార్లు ఫస్ట్ నైట్కి రెడీ అవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అయినా పోయినసారి శోభన గదిలో కూర్చొని మందు కొడుతూ టైంపాస్ చేశాను, ఈరోజు ఎలా టైంపాస్ అవుతుందేమో. మేమిక్కడ నిన్ను ముస్తాబ్ చేస్తుంటే నువ్వేంటి ఎక్కడికో వెళ్ళిపోయావు? అమ్మా అమూల్య, ఏంటమ్మా నువ్వింత మూడాఫ్గా ఉంటే? నేను చూడలేకపోతున్నాను. అసలేం జరిగిందమ్మా? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. నువ్వీ మధ్యకాలంలో ఇంత టెన్షన్గా ఉంటూ ఇంత పరధ్యానంలో ఉండటం నేనెప్పుడు చూడలేదు. అంటే అది అక్క, నిన్నటి నుంచి చూస్తున్నాను నువ్వెందుకు మూడీగా ఉన్నావు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా దేని గురించో ఆలోచిస్తున్నావు. దేని గురించి అక్క? అబ్బే ఏం లేదు లావణ్య, నా బాధ మీకు చెప్పినా అర్థం కాదు. అలానే పార్తుగారి వల్ల వచ్చే ప్రమాదం గురించి కూడా వివరించలేను. అమ్మా అమూల్య, ముహూర్తాలు పెట్టిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నీ భయం ఏంటో నాకు తెలుసు. పెళ్లి సంసార జీవితం అనేది జీవితంలో ఒక భాగం.
అయినా పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత కూడా నువ్వు భయపడతే ఎలా? పైగా నువ్వు పార్తుని బాగా అర్థం చేసుకున్న దానివి. ఈరోజు నీకు మొదటి రాత్రమ్మా. అంతంగా రెడీ అయ్యి నవ్వుతూ భర్త గదిలోకి వెళ్ళాలి, కానీ ఇలా మూడీగా కనిపించకూడదు. అయ్యో, నేను టెన్షన్ పడుతుంది. ఒకటైతే వీళ్ళందరూ ఊహించుకుంటుంది, ఇంకొకటి అమ్మా ఎంతసేపు? అవతల ముహూర్తానికే టైం అవుతోంది. అమూల్య, నువ్విక్కడ చావటానికి వెళ్తూ కూడా కొత్త చీర కట్టుకుని వెళ్తున్నావు. అన్నీ తెలిసి మరీ నీ చావుని వెతుక్కుంటూ వెళ్తున్నావు. అమ్మా, పంతులుగారు పెట్టిన ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకా ఎంతసేపు ముస్తాబు చేస్తారు? ఇదిగో అయిపోయింది. అమూల్య, ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో. నిన్నిలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. త్రిపుర, వాడేం చేస్తున్నాడు లోపల? రెడీ అయిపోయాడా లేక స్కూల్కి వెళ్ళనని పిల్లాడు మారం చేసినట్టు వాడేమైనా తిరకాసు పెడుతున్నాడా? అమ్మా, తమ్ముడు ఎప్పుడూ రెడీ అయిపోయాడు. ఏంటో ఈ తలరాత, ఏమీ జరగని శోభనానికి ఇంతగా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఏంటో ఈ కర్మ. జపాకుసుమ సంకాశం, జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం, కాశ్యపేయం, మహాద్యుతిం, మహాద్యుతిం, తమో హరిం, సర్వపాపకం, ప్రణతోస్మి, ప్రణతోస్మి, దివాకరం, దివాకరం, ఓం ఓం హ్రీం సూర్యాయ నమః, సూర్యాయ నమః. ఇదేంటి, నా చెవిలో ఏవో మంత్రాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అమ్మా, త్వరగా కానివ్వండి, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇదిగో వచ్చేస్తున్నావు, నువ్వెళ్ళు. అమ్మా లావణ్య, అమూల్యను తీసుకుని వచ్చాయమ్మా. అలాగే అత్తయ్యగారు. అక్క, ఈరోజు బావం చూడు ఎలా ఆట పట్టిస్తానో. నేను మీ బెడ్రూమ్లో కూర్చుని కాదలను గాక కదలను. వద్దు లావణ్య, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. అక్కా, నేనేదో సరదాగా చెప్పాను. ఇంత చిన్నదానికి నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? లావణ్య, ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. నీకు తెలిసి ఇక్కడ బయట కనపడుతోంది వేరు, లోపల జరిగేది వేరు. ఏంటక్కా నువ్వు చెప్పేది? అంటే ఇంతసేపు నువ్వు బాధపడేది బా లావణ్య, ఇప్పుడు సమస్య పార్థుగారు. పార్థుగారా? అయినా బావతో ఏం సమస్య అక్క? ఇప్పుడు కాదు, తర్వాత అన్నీ వివరంగా చెప్తాను. కానీ ఇంట్లో ఈ రాత్రి ఏం జరిగినా, నువ్వేం చూసినా నీకేం తెలియనట్టుండు. అక్క, నిన్ను నీ మాటల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. అసలు సమస్య ఏంటో చెప్పక్క. లావణ్య, ఇప్పుడు జరిగింది చెప్పుకొని బాధపడే పరిస్థితిలో నేను లేను. జరగబోయే దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాను. రేపు నీకు వివరంగా అన్నీ చెప్తాను, అప్పటి వరకు నువ్వేం తెలియనట్టు ఉండు ప్లీజ్. అది కాదక్క. లావణ్య ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు నన్ను ఇంకేం అడగొద్దు ప్లీజ్. Thank you.
ఏదో డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నాడు. ఓం ఉత్తరాయై నమః. ఓం ఉత్తరాయై నమః. ఓం పునర్వసియై నమః. ఓం పునర్వసియై నమః. రే పార్తు, రే పార్తు. అమ్మా అమ్మా, నీకు నీకు ఇక్కడ ఏమైనా మంత్రాలు వినిపిస్తున్నాయా? రే మంత్రాలేంట్రా? అమ్మా ఇందాక నుంచి ఏవో వేద మంత్రాలు నా చెవులో మారుమురుగుతున్నాయమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నా? నీకు నీకు ఏం వినిపించడం లేదా? ఒరేయ్ సడన్ గా నీకు మంత్రాలు ఎందుకు వినిపిస్తున్నాయరా? ఒరేయ్ చెట్టు పుట్ట గోడలతో అమూల్య మాట్లాడినట్టుగా నీకు చెవి ప్రాబ్లం ఏమైనా ఉందా? అమ్మా నేను చెప్తుంది నిజమమ్మా, నా మాట నమ్ము, నాకు మంత్రాలు వినిపిస్తున్నాయి. అర్థమైందిరా? నాకు బాగా అర్థమైంది. నువ్వు ఫస్ట్ నైట్ ఆపడం కోసం ఇదో కొత్త నాటకం మొదలు పెట్టావు కదా. నాటకమా అమ్మా? నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వేంటి నాటకాలు అంటున్నావు? రే పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నేను ఊరుకొని చెప్తున్నా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యం జరగాల్సిందే. లాస్ట్ టైం లాగా మళ్ళీ ఏదైనా తిరకాసు పెట్టావో నేను ఊరుకోను. ఆ అబ్బా, నేను నిజం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. నా బదులు నేనుంటే వీళ్ల బదులు వీళ్ళున్నారు. అసలు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? ఇలా గట్టిగా మంత్రోచ్చారణ చేస్తూ ఉండు. ఓం నాగరాజాయ నమః. ఇంకా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉండు. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. నువ్వు చదివే మంత్రాలకు సాక్షాత్ ఆ నాగేంద్రుడే ప్రత్యక్షం కావాలి. ఓం నాగరాజాయ నమః. 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 గట్టిగా ఇంకా గట్టిగా. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. గట్టిగా మంత్రం జపించు. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఇంకా గట్టిగా మంత్రం జపించు. ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. నీ మంత్రోచ్చరణతో ఆ ఆకాశమే దద్దరిల్లాలి. అమ్మ కోసం చేసే ఈ పని సఫలం కావాలని కోరుకుంటూ నీ మనసులో ఉన్న రౌద్రాన్ని, నీ గొంతులో ఉన్న గాంభీర్యాన్ని బయటికి రప్పించి ముల్లోకాలకు వినిపించేలా మంత్రం జపించు. ఓం నాగరాజాయ నమః. 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 ఓం నాగరాజాయ నాగరాజాయ నమః. అబ్బో, జరగన్ శోభనానికి మల్లెపూలు గులాబీలతో అలంకరణ.
రాత్రి నాకు పావులంటే పడదు కానీ ఈరోజు ఈ పావు పాట వింటుంటే భలే వినసొంపుగా ఉంది. పైగా నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఇది. అమూల్య, ఇంత లేటా? త్వరగా పద, ఆలస్యం అవుతుంది. పద పద. నిన్ను చూస్తే జాలనిపిస్తుంది అమూల్య. నీకిదే చివరి రోజు, గుడ్ బై. పద పద. అమ్మా అమూల్య, నెక్స్ట్ ఉగాది వరకు నువ్వు పండండి బిడ్డని నా చేతుల్లో పెట్టాలి. నా మనవణ్ణో లేక మనవరాల్లో ఎత్తుకొని రోజు కాలక్షేపం చేస్తూ ఉంటాను. అక్కేమో ఏదో సమస్య అని చెప్పింది, వీళ్ళేమో ఏదేదో ఊహించుకుంటున్నారు. అసలు సమస్య ఏంటో తెలిస్తే బాగుండేది. లావణ్య, మీ అక్కని నువ్వు కూడా గదిలోకి తీసుకెళ్లి లోపలికి పంపించిరా. అలాగే అత్తయ్య గారు. పదండి. మగువ సోకులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి, మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమర పెంచే రాత్రి. త్రిపుర, ఆ సాంగ్స్ ఎక్కడి నుంచి? పైన తమ్ముడు ఎఫ్ఎం ఆన్ చేసుంటాడమ్మా. ఈ టైంలో అదేం సాంగే? వాడికి ఇంకే పాటలు దొరకలేదా? పోయి పోయి ఆ పామ్ సాంగే దొరికిందా వాడికి? అమ్మా, ఈరోజు పున్నమి కదా, వాడికేదో పున్నమి రాత్రి సాంగ్, పాము పాటలు వినాలని ఉందేమో. పాపం, వాడి ముచ్చట మనమెందుకు కాదనటం? ఓన్లే అమ్మా, నువ్వు కూడా ఏంటి ఫస్ట్ నైట్ రోజున ఆ పాటలేంటి? అబ్బా, ఏంటమ్మా నీ నస? వాడిష్టాన్ని కాదనకూడదని చెప్పాను కదా, అయినా ఇప్పుడు డిస్కషన్ పెడతావేంటి? అమూల్య, పద, ముహూర్తం దాటిపోతోంది, రాలావణ్య. ఓకేనా? నీకు నీకే ప్రాబ్లం లేదు కదా? లావణ్య,
శోభనం గదిలోకి వెళ్లే అమ్మాయిని పట్టుకుని ఎవరైనా ఈ ప్రశ్న అడుగుతారా? అయినా ప్రాబ్లమ్స్ ఏముంటాయి కొత్తగా? అది కాదు వదిని గారు, ముహూర్తం దాటిపోతోంది, ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి. అమూల్య నువ్వు వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, త్వరగా వెళ్ళా అమూల్య. అమ్మా, మనం ఈరోజు ఇక్కడుంటే కొత్త దంపతులిద్దరూ అనీజీగా ఫీల్ అవుతారు. అందుకే మనకు రాత్రికి సినిమా టికెట్స్ బుక్ చేశాను. రా.